ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాస భగవాను రచించినటువంటి శ్రీమద్భాగవతంలోని వామనమూర్తి యొక్క అవతారం గురించి చెప్పుకుందాం కథ ప్రారంభిద్దాం అమృతము సేవనము దొరకలేదని బలిచక్రవర్తి విచారిస్తున్నాడు ఈ బలిచక్రవర్తి ఎవరో కాదు శ్రీహరిని తన కొరకై పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని మనవడు ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి బలిచక్రవర్తి తమ సమూహంతో వెళ్ళి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళాడు వారికి నమస్కారం చేసి అమృతము సేవించని కారణం చేత మేమిప్పుడు దేవతల కంట అధికలం కాకుండా ఉండిపోవలసిందేనా అమృతము సేవించిన వారిని కూడా ఓడించే శక్తి మీ పాదములను సేవించడం వల్ల వస్తుందని మేము నమ్ముతున్నాము నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్పాడు బలిచక్రవర్తి అప్పుడు శుక్రాచార్యుడు నేను మీతో ఒక యాగం చేయిస్తాను దాని పేరు విశ్వజిత్ యాగము అని చెప్పి ఆ యాగాన్ని చేయించాడా శుక్రాచార్యులు వారు పూర్తయ్యేసరికి యజ్ఞగుండంలోంచి బంగారు రథము అక్షయబాణములు ధనస్సు ఉద్భవించాయి శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు వాటిని స్వీకరించాడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు స్వర్ణపుష్పమాలను బలిచక్రవర్తి మెడలో వేశారు రి చక్రవర్తి ఆ మాలను మెడలో వేసుకుని బంగారు రథాన్ని అధిరోహించి అమృతము సేవించిన వారిని ఓడించాలని అమరావతి మీద దండయాత్రకు బయలుదేరాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రాది దేవతలు దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి విషయం చెప్పారు బృహస్పతి ఆయన గురువు యొక్క విశేషమైన అనుగ్రహంతో యాగఫలాన్ని పొంది ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని ఓడించలేము అది కేవలం శివకేశవులకు మాత్రమే సాధ్యపడుతుంది అప్పటి వరకు మీరు ఎక్కడైనా తలదాచుకోమని చెప్పి వారిని పంపివేశారు బలిచక్రవర్తి అమరావతికి వచ్చి చూశాడు ఒక్కరు కూడా లేరు సమస్త లోకములు కష్టపడకుండానే గురువు యొక్క అనుగ్రహం వలన తన వశమైనందుకు సంతోషించాడు ఇక నుండి యజ్ఞయాగాదుల యొక్క హవిస్సులు తనకే ఇమ్మని ఆజ్ఞాపించాడు ఇక్కడ నుంచి ఆయనలో అహంకారం ప్రవేశించింది అలా బలిచక్రవర్తి యొక్క వైభవము కొనసాగుతూనే ఉంది కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన అతిథి బాధపడుతుంది కశ్యపుడు ఆమెను అతిథి విచారిస్తున్నావు అని అడిగాడు స్వర్గాధిపతి అయిన నా బిడ్డ అరణ్యాల పాలై మారువేషంలో తిరుగుతున్నాడు ఎండకన్ను ఎరగకుండా కల్పవృక్షానికి కాసిన పూలను సిగను ధరించి ఆనందించే నా కోడలు ఎవరి ఇళ్లల్లోనో దాసీ చేస్తుంది నా సవతి కుమారులైన రాక్షసులు ఇప్పుడు రాజ్యం చేస్తున్నారు నీవు వారి తండ్రివి కదా వారి రాజ్యము వారికి ఇచ్చివేసి వీరి రాజ్యము వీరిని చేసుకోమని ఆజ్ఞాపించవచ్చు కదా అని కశ్యపుణ్ణి కోరింది అతడు నవ్వి ఏమిటి అతిథి నీకు నీ బిడ్డలు దితిబిడ్డలనే వ్యత్యాసం కనిపిస్తుందా సరే అయితే భక్షణము అనే వ్రతాన్ని పన్నెండు రోజులు చేసి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నం చేసుకో నిన్ను ఆయన తప్పక అనుగ్రహిస్తారు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు ఆమె అలా చేసి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించి నిష్టతో ఆ వ్రతాన్ని ఆచరించింది మహావిష్ణువు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నారు ఆమె నా కుమారులకి తిరిగి రాజ్యమును చేయమని అడిగింది శ్రీ మహావిష్ణువు సరే నేను కశ్యప మహర్షి ద్వారా నీ గర్భంలోకి ప్రవేశించి నీ బిడ్డలను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పారు తన బిడ్డలు రక్షింపబడుతున్నారు అనే దానికంటే కూడా సాక్షాత్తు భగవంతుడు తన గర్భమును జన్మించబోతున్నాడని చెప్పి అతిథి చాలా సంతోషించింది ఇప్పుడు అతిథి గర్భము గర్భము కాదు గర్భాలయము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అందులో కొలువై ఉన్నాడు గర్భంలోంచి మహావిష్ణువు బయటకు వచ్చి ఒక్కసారి శంఖ చక్ర గదాదరుడై సాక్షాత్కరించి వెనువెంటనే ఒక వటుని రూపంలోకి మారిపోయారు గాయత్రి మంత్రోపదేశము చేసి ఉపనయనము చేసి భిక్షపాత్ర పట్టుకుని నుంచుంటే భవానీ స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ వచ్చి భిక్ష వేసింది అప్పుడు వామనమూర్తి ఇక్కడ దగ్గరలో ఎవరైనా దానం చేసేవారు ఉన్నారా అని అడిగాడు అప్పుడు ఒకరు దానగుణ సంపన్నుడైన బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడని చెప్పి అక్కడకు తీసుకువెళ్ళారు దివ్యవర్చస్సుతో ప్రకాశించే ఆ చిన్న బ్రహ్మచారిని చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారట అప్పుడు వారిని ఎక్కడున్నారు బలిచక్రవర్తి అని అడిగాడు వామనమూర్తి అదిగో అక్కడ వేదిక మీద తన భార్య వింద్యావిడితో కలిసి కూర్చున్నారు అని అన్నారు అప్పుడు గబగబా అక్కడికి వెళ్ళి వామనమూర్తి ఓ రాజా అని పిలిచాడు చక్రవర్తి ఒక్కసారి అలా చూసి వీడెవడు చిచ్చర పిడుగులా ఉన్నాడు వటుడు బ్రహ్మచారిగా బోలు ఎవరా అని ఆలోచించి లేచి దగ్గరకు వెళ్ళి ఎవరు బాబు నువ్వు ఏ ఊరు మీది నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఏ ఊరని చెప్పను ఊరేగుతూ ఉంటాను ఏ పేరని చెప్పను ఏ పేరు పిలిచినా నాదే అన్నాడు ఆశ్చర్యపోతూ నవ్వుకుంటూ అరే ఎంత చమత్కారంగా సమాధానం చెబుతున్నావురా నీకేమైనా కావాలమ్మో కోరుకో నేను ఇస్తాను అని అన్నాడు ఆహా ఏమడిగితే అదల్లా ఇస్తావా ఏమిస్తావేంటి అన్నాడు వామనమూర్తి ఆ ఇస్తాను బంగారం మేడలు మాడలు గోవులు ఏమి కావాలంటే అవి చెప్పు నేను ఇస్తాను ఈ ముల్లోకాలను బ్రహ్మాండాల్ని నేనే పరిపాలిస్తున్నాను కాబట్టి నీవు కోరినది నేను ఇవ్వగలను ఏం కావాలో చెప్పు ఇస్తాను అని అన్నాడు బలిచక్రవర్తి ఆహా ఏది కోరితే అది ఇస్తావా అయితే నాకు మూడు అడుగులు కావాలి అని అన్నాడు అతడు నవ్వుతూ మూడడుగుల నీకా ఏడెనిమిది సంవత్సరాలు మించి ఉండవు నీ పాదములు మరీ చిన్నవి మూడు అడుగులు కొలిస్తే ఎంత వస్తుంది అలా కాదు నీ కొన్ని యోజనాల స్థలాన్ని ఇస్తాను ఎన్ని యోజనాలు కావాలో చెప్పు అని అన్నాడు నాకు ఏమీ వద్దు నేను అడిగిన మూడడుగులు నాకు ఇవ్వు చాలు అని అన్నాడు వామనమూర్తి సరేనని చెప్పి బలిచక్రవర్తి వింధ్యావడితో ఒక బంగారు పళ్ళాన్ని కలసతో నీళ్లను తెమ్మన్నాడు ఆమె తీసుకువచ్చి ఇచ్చింది బంగారు పళ్ళాన్ని కింద పెట్టి అందులో పాదం మోపమన్నాడు వామనమూర్తిని బలిచక్రవర్తి అతడు పాదం మోపేసరికి పరుగు పరుగున శుక్రాచార్యుడు వచ్చి విశ్వజిత్ యాగం చేసి ఈనాడు నీకు ఇంత వైభవం ఇచ్చాను వచ్చిన వారు ఎవరో తెలుసా నువ్వు ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు అప్పుడు మూడు అడుగులు అడిగాడండి ఇస్తానన్నాను అని బదులిచ్చాడు బలిచక్రవర్తి ఇచ్చేసావు నేను అనుకున్నాను ఇచ్చేస్తావా అని వచ్చిన తెలుసా భువనాలను పాలించే పరమాత్ముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎందుకు వచ్చాడో తెలుసా ఇప్పుడు పెట్టడమే తప్ప తీసుకోవడం తెలియని లక్ష్మీనాథుడు నీ దగ్గరకు వచ్చి చేయి చాచి అడగడానికి కారణం ఒక్కటే నువ్వు ఇంద్రుని దగ్గర నుంచి లాక్కున్న రాజ్యం నీ దగ్గర నుంచి తీసుకుని మరల ఇంద్రునికి కట్టబెట్టడానికే వచ్చాడు మూడు అడుగులే కదా అని తెలియక నీవు అంగీకరించి ఉండవచ్చు కానీ చెప్తున్నాను రాజా విను నీవు దానం చేయగానే మరుక్షణం పెరిగి భూ ఆకాశాలను కొలిచి రెండడుగులు వేసి అడుగు ఎక్కడ వేయమంటావని నిన్నే అడుగుతాడు నీకొక ధర్మ సూక్ష్మం చెబుతున్నాను విను నేను నీ గురువున గనక నా మాట విను రాజా తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు వివాహమందు డబ్బు ఎందు గో సంరక్షణందు బ్రహ్మణ సంరక్షణందు మానరక్షణ ఎందు అబద్ధం చెప్పవచ్చు దానివల్ల పాపం రాదు అని రాక్షసనీతిని చెప్పాడు శుక్రాచార్యుడు ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యంతో విని ఏమిటి నా దగ్గరకు వచ్చి దానం అడిగింది సాక్షాత్తు మహావిష్ణువా ఆహా ఏమి భాగ్యము నాది ఇవ్వగలిగిన శక్తికి కూడా శక్తినిచ్చేవాడు నా దగ్గర చేయి చాచి దానం అడుగుతున్నాడా ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో ఆ తల్లి ఈ చేయి తన మీద పడగానే పొంగిపోయే చేయి దేవదానములను శిక్షించిన చేయి సమస్త జీవరాశులకు అభయమసంగిటి చేయి పాంచజన్యములను పట్టుకునే చేయి ఈ చేయి అలాంటి చేయి భిక్షుకు నా చేయి కింద నిలబడుతుంది సారదా అదృష్టం సంపదలు రాజ్యాలు భోగాలు సువర్ణ మందిరాలు అన్నీ కూడా ప్రతివాడికి ఉంటాయి ఇవి అనుభవించిన ఎంతమంది రాజులు కూడా తీసుకెళ్ళిపోయారు చాలు నాకు ఈ అదృష్టం చాలు అని అన్నాడు గురువుగారికి కోపం వచ్చి రాజ్యభ్రష్టుడు అవుతావని శపించారు బలిచక్రవర్తి గురువుగారికి నమస్కారం చేసి బంగారు పళ్ళాన్ని వేసి పాదములు అందులో పెట్టుకోమన్నాడు వామనమూర్తి ఆ పాదాలు పెట్టేటప్పుడు చూచి బలి ఆశ్చర్యపోతున్నాడు భవసాగరాన్ని దాటించే ఈ పాదాన్ని నేను తాకబోతున్నానంటూ పాదాలను స్పృశించాడు కాళ్ళు కడిగి ఆ జలాన్ని తన శిరస్సును చల్లుకుని తన భార్య శిరస్సుపై చెల్లాడు కమండలంలోని నీరు పోస్తుంది వింధ్యావళి అప్పటికీ శుక్రాచార్యులకి మనసొప్పక సూక్ష్మరూపి అయి కమండలంలోని నీరు బయటకు వచ్చే ద్వారం దగ్గర అడ్డంగా నుంచుని చూస్తున్నాడు వింధ్యావళి నీరు పోస్తుంటే రావడం లేదు ఏమి వింధ్యావళి నీరు తీసుకురాలేదా అని అడిగాడు బలిచక్రవర్తి లేదు స్వామి తీసుకువచ్చాను అని అన్నది పోసే ఉంటుంది లే ఏదో అడ్డం పడిందేమో అని చెప్పి దర్భపుల్లను ఆ నీరు వచ్చే ద్వారం దగ్గర గుచ్చాడు వామనమూర్తి శుక్రాచార్యుకు కన్ను పోయి నీరు బయటకు వచ్చింది తక్షణం వామనమూర్తి పెరిగిపోతున్నాడు స్థిరంగా ఉన్న సూర్యుడు తలన రత్నమై కంఠాన ఆభరణమై దండకడియంపై చేతి కంకణమై నడుమునకు అందే పదము కడ రేణువయ్యాడట అంత ఎత్తును పెరిగిపోతున్నాడు సమస్త మండలాలను ఒక అడుగులో ఆకాశమండలమంతా మరొక అడుగులో కొలిచి మూడవ అడుగు ఎక్కడ మోపమంటావని నవ్వుతూ అడిగాడా వామనమూర్తి అప్పుడు బలిచక్రవర్తి తల వంచి తన శిరస్సును పెట్టమన్నాడు ఆవర్ణి మనువైన సమయంలో నిన్ను దేవేంద్రుని చేస్తాను ఆ తర్వాత ఎవ్వరూ దర్శించిన ప్రదేశమైన నేను ఉన్న మూలమైన స్థానమునకు నిన్ను తీసుకువెళ్తాను అని అప్పటి వరకు నిన్ను సుతల లోకముకు అధిపతిని చేస్తాను అష్టదిక్పాలకులు నా సుదర్శనము నీకు కాపలా ఉంటాయి నీవు నీ కుటుంబంతో నీ రాజ్యముతో నీ రాజ్య ప్రజలతో ఇక్కడే ఉండండి అని చెప్పి ఇది వామన శాసనమని చెప్పి బలితల కాలుమోపి మోక్షమును అనుగ్రహించారు వామనమూర్తి స్వస్తి జై శ్రీరామ్